భాగ్యనగర్ లో మంగళ్యా షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ ఇరవై ఏడున సంయుక్త మేనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ పి పెట్రోల్ బంక్ పక్కన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ రేపు తిరుమలకు వెళ్ళబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా తిరుమలకు వెళ్ళాలంటే డిక్లరేషన్ చేసిన తర్వాత వెళ్లాలనే డిమాండ్ వినిపిస్తుంది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురందేశ్ గారు నిన్న ట్వీట్ చేశారు దీనిపైన ప్రస్తుతం మనతో మాట్లాడాలనుకున్నాం మేడం అంటే డిక్లరేషన్ సంబంధించి ఆయన ముఖ్యమంత్రికి ఉన్న సమయంలో కూడా చాలా మంది ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా డిమాండ్ చేశారు ఆయన ఎక్కడ కూడా డిక్లరేషన్ చేయలేదు ఇప్పుడు మరోసారి తిరుపతి వెళ్తున్నారు మీరు డిక్లరేషన్ చేయాలని ఒక డిమాండ్ చేస్తుండే ఏ విధంగా తిరుమల తిరుపతి లడ్డూలో దానికి అప్రత్యయం జరిగిందో అందరూ కూడా తెలిసినటువంటి విషయం అపవిత్రమైనటువంటి కార్యక్రమం పైన జరిగింది సాధారణంగా ఇంతకు ముందు కూడా మతస్థుల్ని అంటే హైందవ ధర్మం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళని అక్కడ చైర్మన్లుగా వేసినటువంటి సందర్భంలో మనకు ఎదురైనటువంటి సమస్యలు తెలుసు అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ బాగా గట్టిగా డిమాండ్ చేసింది అన్య మతస్తుల్ని మీరు అక్కడ బోర్డులో వేయకూడదు చైర్మన్లుగా వేయకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేసింది ఆ సందర్భంలోనే గుళ్ళ దగ్గరకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ వాళ్ళు చేపట్టడం జరిగింది ప్రతి గుడి దగ్గర కూడా అన్య మతస్తుల్ని బోర్డులో వేయకూడదు అనేటువంటి డిమాండ్ తోటి కార్యకర్తలందరూ అక్కడ బా అల్లలు వేసుకుని అక్కడ వచ్చినటువంటి భక్తుల దగ్గర నుండి ఎవరి మీద ఒత్తిడి లేదు కానీ వారు కనుక మేము తీసుకున్నటువంటి కాజుని కనుక వాళ్ళు నమ్మినట్లయితే ఖచ్చితంగా మాకు వారి సమర్థతను ఇస్తూ వారి సంతకం చేయాలి లక్షలాది మంది భక్తులు వచ్చి సంతకం చేయడం కూడా జరిగింది అవన్నీ కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంటికి కూడా మేము పంపించడం జరిగింది ఇవాళ కూడా మా డిమాండ్ అదే జనరల్ రూల్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం ఎవరైనా సరే అన్ని మతస్థులైతే వాళ్ళు గుడి దర్శనానికి వెళ్ళక ముందు డెక్లరేషన్ ఇచ్చి ఇచ్చి వెళ్ళాలి కనుక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మనందరికీ తెలుసు కనుక ఆ సందర్భంలోనే వారిని కూడా డిక్లరేషన్ ఇచ్చే మేము వెళ్ళమంటున్నాము అది కూడా ఏంటంటే పైకి వెళ్ళి క్యూ కాంప్లెక్స్ దగ్గర సాధారణంగా అక్కడ డిక్లరేషన్ తీసుకుంటారు కానీ మేము అనేది ఏమిటంటే ఇంత అప అపవిత్రమైనటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి దానిలో వారు కూడా భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి అలిపిరి నుండి ప్రారంభం కాకముందే అక్కడ గరుడి విగ్రహం ఉంది ఆ గరుడి పాదాల దగ్గరే ఆయన సంతకం చేసి ఆ తర్వాత వారు కొండను ఎక్కాలి అని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలు పూజలు చేయాలి తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు పని హిందూ వ్యతిరేకాన్ని ముద్ర వేస్తున్నారు అనేది నిన్న మాట్లాడారు జరిగినటువంటి వి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా ఇందాక చెప్పినట్లుగా అన్య మతస్థుని అక్కడ వేయడం దానివలన ఏదైతే చాలా పవిత్రంగా అక్కడ జరగవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ప్ర ప్రత్యేకించి ప్రసాదానికి సంబంధించి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు అక్కడ జరగటం అది మాత్రమే కాకుండా అన్య మత ప్రచారం అక్కడ జరగటం తిరుమలలో అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఈ మధ్య కాలంలోనే వేద పాఠశాల దగ్గర ఒక మస్జిద్ కూడా అక్కడ నిర్మాణం జరుగుతుంది అనేటువంటి విషయం మీడియాలో మనం అందరం కూడా చూసాము ఇవన్నీ కూడా ఏమిటంటే హైందవ ధర్మం మీద నమ్మకం లేనటువంటి వారు విశ్వాసం లేనటువంటి వారిని అక్కడ వేసినటువంటి సందర్భంలోనే ఇవన్నీ కూడా జరిగాయి మరి వాళ్ళ ఏ ధైర్యంతో వాళ్ళు గుళ్ళకు వెళ్తారండి ఇప్పుడు ఒక రకంగా చూసినట్లయితే హైందవ ధర్మాన్ని వారు దెబ్బతీస్తున్నారు అండ్ మరి వారు ఉన్నప్పుడు ఉన్నటువంటి సందర్భంలోనే ఎండోమెంట్ ల్యాండ్స్ని తీసేసుకునే ఇళ్ల పట్టాలకి ఇచ్చేసేయటం కావచ్చు అదేవిధంగా ఇమాములు పాస్టర్లకి వాళ్ళు మరి జీతాలు ఇచ్చేసేయటం కావచ్చు పక్కవో మా గుళ్ళలో ఉన్నటువంటి పుజారులు ఎవరైతే అర్చకులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో ఎటువంటి పెద్ద మార్పు రాల కానీ ఈ రకంగా చేయటం అనేది ఇది సాధారణంగా ఏంటంటే నేను ఇందాక అన్నట్లుగా హైందవ ధర్మం మీద ఏమాత్రం కూడా నమ్మకం లేనటువంటి నేపథ్యంలోనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అయితే ఇవాళ గుళ్ళల్లో మా ప్రశ్న ఒకటే ఇంత అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేసినట్ట ఇవాళ ఏ ధైర్యంతో మీరు గుళ్ళకు వెళ్తున్నారు ఫైనల్గా జగన్ జగన్ ఒక కామెంట్ చేస్తున్నారు అంటే భూమాన కరుణాక రెడ్డి కానీ లేకపోతే వైబీ సుబ్బారెడ్డి కానీ నలభై సార్లు అయ్యప్పమాల వేసుకుని అలాంటి వాళ్ళు మీరు శంకిస్తున్నారనే కామెంట్ చేస్తున్నారు మరి వారు అక్కడ ఉన్నప్పుడే కదండి కరుణాకరెడ్డి గారు అక్కడ ఉన్నప్పుడే కదా మరి ఇప్పుడు ఆ మస్జిద్ కట్టడం ప్రారంభమై అయింది అదేవిధంగా అన్యమత ప్రచారం ఏదైతే జరిగిందో మీరేమన్నా దాన్ని కట్టడి చేశారా దానికి కూడా సమాధానం చెప్పాలి కదా ఇవాళ నందిని నందిని డైరీ వాళ్ళు నెయ్యి ఇచ్చేవారు అటువంటిది మీరు యాభై సంవత్సరాలకి ఇస్తున్నటువంటి ఆ సంస్థను ఆపేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి మూడు వందల రూపాయలకి నెయ్యి అని చెప్పి చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అండి కనుక ఊరికే వేషధారణ వేసుకోవటం కాదండి మనసులో నమ్మకం ఉండాలి దాని మీద విశ్వాసం ఉండాలి మేడం ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి తీయాల్సి ఉందని చెప్తున్నారు ఎందుకంటే వేరే మతస్తులు ఎవరైనా తిరుమలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ అనేది ఇవ్వడం అనేది అది చట్ట ప్రకారం ఉంది చట్టం కూడా చెప్తుంది దానికి ఒక జీవో కూడా ఉందని చెప్తున్నారు కాబట్టి జగన్ కొండపైకి వెళ్ళిన తర్వాత కాదు అలిపిరి మెట్ల మార్గం వద్దే అక్కడి ఆ డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలకు వెళ్ళాలని కూడా పురంధేశ్వరైతే డిమాండ్ చేస్తున్నారు ఇరవై తేదీన వైసీపీ పిలుపునిచ్చినటువంటి ఆలయాల పూజలకు సంబంధించిన విషయంలో గత ఐదేళ్లలో అదే ఆలయాలని ధ్వంసం చేసి పుణ్యక్షేత్ర తరాన్ని ధ్వంసం చేసి చాలా ఇష్యూస్ని తీసుకొచ్చిన వైసీ ఇప్పుడు మరోసారి హిందూ వాదాన్ని తీసుకురావాలని చూడడం హాస్యాస్పదంగా ఉందని చెప్తున్నారు గతంలో అంటే వైవి సుబ్బారెడ్డి కానీ బొమ్మన కన్నరెడ్డి రెడ్డి వాళ్ళు అన్ని మతస్తులని అందరికీ తెలిసిన విషయం కానీ ఏదో పైకి మతం మూసుకేసుకున్నంత మాత్రాన వాస్తవాలు నిజం కాకుండా పోవని పురంధేశ్ అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ విజయ్తో రాయ్ షార్ టీవీ విజయవాడ నుండి భాగ్యనగర్లో లో షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ ఇరవై రెండున కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు సెప్టెంబర్ ఇరవై ఏడున సంయుక్త మేనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన శ్రీలీలా గారిచే మణికొండ మర్రి నందు మాంగల్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి మాంగల్య షాపింగ్ మాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్